Hi friends, welcome to my channel. Friday evening andi, Friday evening memo Simhachalam temple ki veldam ani cheppi ready ayyam. So men Simhachalam temple ki eppudu kuda adivaram road nunchi veltam andi, endukante atu vaipu aithe roads anevi chaala kaaliga untayi, so traffic ekkuva undadu, so tondaraga reach ayipovani cheppi reach ayipovachu ani cheppi so ala veltam memo. So చూసారా ఫుల్ క్లౌడీగా ఉందండి. వైజాగ్ క్లైమేట్ అయితే ఆసమ్ ఉంది. అలాగే వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా, సో మొత్తం మళ్ళీ గ్రీనరీ అయిపోయిందండి. సమ్మర్ అంతా మొన్నంతా ఫుల్ చెట్లన్నీ ఎండిపోయినట్లు అయిపోయి మళ్ళీ ఎప్పుడైతే వర్షాలు స్టార్ట్ అయ్యాయో ఫుల్ గ్రీనరీ అయిపోయిందండి. సో సింహాచలం టెంపుల్ దగ్గర మనకి ఎవరికీ తెలియని ఒక టెంపుల్ ఉందండి. సో ఎప్పుడైనా మనం అప్పన్న స్వామిని దర్శించుకునే ముందు ఆ టెంపుల్కి వెళ్ళి అతన్ని దర్శించుకున్న తర్వాతే మనం సింహాచలంకి అనేది వెళ్ళాలి. సో అది ఏం టెంపుల్ అనేది ఇప్పుడు నేను మీతో చెప్తాను. ఇప్పుడు మనం సింహాచలంకి దగ్గరలో ఉండే భైరవకండి, అదే మన భైరవ స్వామి టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అనేది నేను మొత్తం మీకు చెప్తాను. సో భైరవ స్వామి గుడికి ఎలా వెళ్ళాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సింహాచలం టెంపుల్ నుండి 5 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఆనందపురం సొంట్యం వెళ్ళే రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు నుండి స్ట్రైట్గా వెళ్తే భైరవవాక అనే ఊరు వస్తుందండి. భైరవవాక అని మనకి బోర్డు ఎక్కడైతే కనిపిస్తుందో రోడ్ మీద కనిపిస్తుంది. సో ఎక్కడైతే బోర్డు కనిపిస్తుందో అక్కడ టర్నింగ్ తీసుకొని లోపలికి ఆ టెంపుల్లోకి వెళ్ళాలండి. సో టెంపుల్ అంటే పెద్ద పెద్ద టెంపుల్ కాదు, చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా మహిమగల టెంపుల్ అండి. తప్పకుండా ఈ స్వామిని దర్శించుకొనే మనం నరసింహస్వామి దగ్గరికి వెళ్ళాలండి. అదే సింహాచలం గుడికి అనేది వెళ్ళాలి. సో లోపలికి వచ్చేసి మట్టి రోడ్డు అనేది ఉంటుంది. మట్టి రోడ్డు ఒక్కటే 3 కిలోమీటర్స్ ఉంటుందండి. వర్షం పడినప్పుడు అయితే కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి, ఎందుకంటే స్లిప్ అవుతుంది. సో మొత్తం అంతా మట్టి రోడ్డు ఉంటుందండి. సో గుడి వచ్చేసి ఇలా ఉంటుంది. సో నేను మొత్తం కొంచెం లోపలికి వెళ్ళి అంతా చూపిస్తాను. విశాఖలో సింహగిరిలో వెలిసి ఉన్న భైరవ స్వామి విశేషాలు ఇప్పుడు చూద్దాం. సింహాచలం టెంపుల్కి వెళ్ళే ముందు తొలిపావంచ వద్ద పూజలు చేసి వెళ్ళాలి అనేది భక్తులందరికీ తెలిసిన విషయమే కదా. అలాగే నరసింహస్వామికి ప్రియభక్తుడైన ప్రియభక్తుల్లో ఒకరైన భైరవ స్వామిని కూడా మనం దర్శించుకొని వెళ్ళాలి అని చాలామందికి తెలియక డైరెక్ట్గా సింహాచలం టెంపుల్కి అనేది వెళ్ళిపోతారండి. కానీ పురాణాల్లో అలాగే కొంతమంది పెద్దవాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ముందుగా భైరవ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత అప్పన్న స్వామిని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుంది. కానీ సింహాచలం దేవాలయానికి 5 కిలోమీటర్స్ దూరంలో కొండల మధ్యలోని ఈ స్వామి ఉండడంతో భక్తులు వెళ్ళలేనందుకు ఇబ్బందిగా ఉంటుంది. అంటే చాలామందికి తెలియడం లేదు ఇక్కడ ఒక గుడి అనేది ఉంది అని. అలాగే రోడ్డు కూడా సరిగ్గా లేకపోవడంతో చాలామంది వెళ్ళడానికి ఇష్టపడటం లేదండి. సో దేవుడు వచ్చేసి మనకి భైరవ స్వామి ఇలా ఉంటారు. ఇక్కడ స్వామివారి మహిమ తెలుసుకున్న చాలామంది భక్తులు కాలినడకను కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారండి. అలాగే ఎవరికైతే ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నా, నరగోజ దృష్టితో బాధపడుతున్నా, పిల్లలు పుట్టలేని వాళ్ళకి, ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి బూడిద గుమ్మడికాయ అనేది ఇక్కడ ఉంటుంది. బూడిద గుమ్మడికాయలో నువ్వుల నూనె వేసి ఇక్కడ స్వామివారి సన్నిధిలోని రుద్రాక్ష చెట్టు ఉంటుందండి. ఆ రుద్రాక్ష చెట్టు కింద ఆ దీపం కనుక వెలిగించినట్లయితే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయండి. అలాగే మనకి ఏమైనా కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి. చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత మా కోరికలు అనేవి నెరవేరాయని నేను చాలామంది దగ్గర విన్నాను. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ గుడికి వెళ్ళిన తర్వాత నేను అనుకునే చాలా కార్యాలు సిద్ధయ్యాయండి. సో మీకు ఎవరికైనా సరే ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ గుడికి ఒక్కసారి వచ్చి అప్పుడు సింహాచలంకి వెళ్ళి దర్శించుకోండి అప్పన్న స్వామిని. సో ఈ బూడిద గుమ్మడికాయలో నువ్వుల నూనె వేసి ఆ దీపం సెట్ కూడా వాళ్ళే అమ్ముతారండి. సో అక్కడ తీసుకొని దీపం వెలిగించుకొని మీరు ఎంచక్క గుడికి వెళ్ళొచ్చు. మళ్ళీ ఈసారి ఎప్పుడైనా సింహాచలం టెంపుల్కి అనేది వస్తే కనుక తప్పకుండా భైరవ స్వామిని దర్శించుకొని వెళ్ళండి. మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవి తొలగిపోతాయండి. సో నెక్స్ట్ వచ్చేసి మేము కోనేరుకి వెళ్తున్నాం ఇప్పుడు.
సో కోనేరు కూడా టెంపుల్కి కిందనే ఉంటుంది, తెలుసు కదా మీ అందరికీ. సో చూసారా ఇక్కడ గోడల మీద చాలా మంచి పెయింటింగ్ అయితే వేశారండి. ఎవరికి కూడా గోడలు పాడు చేయాలనేసి ఒక ఉద్దేశం కూడా రాదు. సో ఈ పెయింటింగ్ అయితే నాకు చాలా నచ్చింది. సో ఇదంతా కోనేరుదండి గోడ అనేది. సో ఇక్కడ ఎంట్రెన్స్ అవుతుంది. ఇప్పుడైతే వాటర్ లేదు, బట్ వాటర్ ఉండేటప్పుడు అయితే ఇక్కడ చాలా బాగుంటుందండి. చాలామంది పక్క రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులందరూ ఇక్కడ స్నానం చేసి గుడికి వెళ్తారండి. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది కనీసం కోనేరును కూడా చూడరు. అట్లీస్ట్ ఇక్కడ కోనేరు దగ్గరకు వచ్చి పసుపు కుంకుమ సమర్పించుకొని మనం వెళ్తే చాలా మంచిదండి. సో అక్కడ ఇక్కడ తెప్పోత్సవం కూడా జరుగుతుంది. కోనేరు మధ్యలోనే టెంపుల్ కూడా ఉంటుందండి, అక్కడ కూడా పూజలు అనేవి జరుగుతాయి. ఎప్పుడైనా మీరు టెంపుల్కి వస్తే కనుక అట్లీస్ట్ కోనేరు దగ్గరికి వచ్చి అక్కడ కొంచెం పసుపు కుంకుమ గంగానదికి గంగాదేవికి ఇచ్చినట్లయితే మనకి చాలా మంచి జరుగుతుందండి. సో మొత్తం ఎండిపోయింది, సమ్మర్లో ఎక్కడ వాటర్ అనేది లేదు కదా. సో ఇక్కడ కూడా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిందండి. సో వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ కోనేరు అనేది నిండుతుంది. మళ్ళీ శుభ్రం చేసిన తర్వాత కోనేరు మళ్ళీ మనం యూజ్ చేయొచ్చు అందరం కూడా. సో ఇదంతా కోనేరు అండి. ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాం మనం. ఇప్పుడు సింహాచలం వెళ్తున్నామండి. సింహాచలంకి కిందన ఇది మీకు తెలుసు కదా బస్టాండ్ అనేది ఉంటుంది. సో బస్టాండ్ దగ్గర మనకి విశ్రాంతి గృహం ఉంటుందండి. సో ఎవరైనా యాత్రికులు ఇక్కడికి వస్తే ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. సో ఎప్పుడు కూడా మనం సింహాచలం గుడికి వెళ్ళే ముందు తొలిపా వంచ ధర కొబ్బరికాయ అది కొట్టి అక్కడ పూజ చేసి స్టార్ట్ అవుతాం కదా. సో నేను ఫస్ట్ నేను కూడా అక్కడికి వెళ్ళి తొలిపా వంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి మేమైతే నార్మల్గా బైక్ మీద వెళ్ళామండి. నడిచి వెళ్ళే వాళ్ళు అయితే కనుక ఇక్కడ బ్యాక్ సైడ్ మెట్లు అనేవి ఉంటాయి. సో ఆ మెట్ల మార్గం నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా మనకి కావలసిన పూజ సామాన్లు అలాగే ఏవైనా కొనుక్కోవాలనుకున్న అన్నీ ఉంటాయండి. సో ఇక్కడ చెప్పాను కదా తొలిపా వంచ దగ్గర నరసింహస్వామి ఉంటారు, ఆ వెనకాల ఇక్కడ మెట్ల మార్గం అనేది ఉంటుందండి. మెట్ల ద్వారా కూడా మనం నడిచి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. సో ఇప్పుడు అన్ని పనులన్నీ చేస్తున్నారండి, ఎందుకంటే ఈ నెల 15వ తేదీన గిరిప్రదక్షిణ ఉంది కదా. సో గిరిప్రదక్షిణ కోసం చాలా వరకు ఇక్కడ పనులు అనేవి స్టార్ట్ అయిపోయాయండి. ఎవరైనా గిరిప్రదక్షిణకి వెళ్ళాలనుకున్నా కూడా ఈ నెల 15వ తేదీ. సో ఎవరైనా రావాలి అనుకుంటే ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం కల్లా ఇక్కడ చేరిపోతే గిరిప్రదక్షిణ అనేది స్టార్ట్ అవుతుందండి. చాలామంది భక్తులు వస్తారు, వేల సంఖ్యలో ఇక్కడికి భక్తులు అనే వాళ్ళు వస్తారండి. అలాగే నెక్స్ట్ డే 16 జూలై ఈవినింగ్ 3 గంటల వరకు మాత్రమే దర్శనాలు అనేవి ఇక్కడ ఉంటాయి, ఎందుకంటే ఆ రోజు చంద్రగ్రహణం పడుతుంది. సో టెంపుల్ అనేది తొందరగా క్లోజ్ చేసేస్తారండి. ఎవరైనా రావాలనుకుంటే ఆ రోజు తొందరగా వచ్చి దర్శనాలు అనేవి చేసుకొని వెళ్ళాలి. సో మేము ఘాట్ రోడ్ నుంచి పైకి వెళ్తున్నామండి. చూసారా చాలా గ్రీనరీగా ఉంది, అసలు ఫుల్ క్లౌడీ అండి. నిజంగా క్లైమేట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను నేనైతే మాత్రం. చాలా చల్లగా అనిపించింది. సో పైనుంచి వ్యూ చూస్తే కూడా సూపర్ ఉందండి, మొత్తం సిటీ అంతా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో చెప్పాను కదా ఘాట్ రోడ్ పనులు కూడా అవుతున్నాయి, టెంపుల్ కూడా తొందరగా క్లోజ్ చేసేస్తున్నారండి. 6:00కి అందరూ కిందకి వెళ్ళిపోవాలి. సో తొందరగా చేసేసుకోమని అందరూ చెప్తున్నారు. సో ఈ మధ్యన ఎవరైనా మీరు సింహాచలం వెళ్ళినట్లయితే 6:00లోపే వెళ్ళి దర్శనం చేసుకోవాలండి. ఆఫ్టర్ 6 తర్వాత కిందే మనకి టోల్ గేట్ దగ్గరే క్లోజ్ చేసేస్తున్నారు, వెళ్ళనివ్వడం లేదు. సో ఇక్కడ బస్ స్టాప్ అండి, ఇక్కడ బస్సులు వస్తాయి. సో మేము రీచ్ అయిపోయాం పైకి. రీచ్ అయిపోయిన తర్వాత మొబైల్ అన్నీ మేము కౌంటర్లో పెట్టేసి మేము దర్శనంకి వెళ్ళిపోయామండి, ఎందుకంటే మొబైల్స్ అనేవి అలా ఉండదు కదా. ఇక్కడ మొబైల్ కౌంటర్ అలాగే చెప్పులకి అన్నాటికి ఉంటుంది. సో అక్కడ పెట్టేసి మేము స్టార్ట్ అయిపోయామండి. సో మీరు చాలామందికి తెలుసు కదా ఇక్కడ మొబైల్స్ అనేవి ఏవి కూడా అలా ఉండదని. మేము దర్శనం అన్నీ చేసేసుకున్నామండి. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మేము ప్రసాదంకి వచ్చాం. ఇక్కడ లడ్డు పులిహోర అలాగే చక్కెర పొంగులు అన్నీ అమ్ముతారు తెలుసు కదా. సో మేము ప్రసాదం కూడా తీసుకొని మేము రిటర్న్ అవుతున్నామండి. రిటర్న్ అయినప్పుడు ప్రసాదం కౌంటర్కి ఆపోజిట్లో గోశాల అనేది ఉంటుంది. సో ఇక్కడ చాలామంది ఆవుల్ని డొనేట్ చేస్తారండి ఫ్రీగా. రైతులు చాలామంది ఉంటారు కదా, ఆవుల్ని డొనేట్ చేస్తారు. మా నాన్నగారు కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఒక ఆవుని డొనేట్ చేస్తారండి. సో
ఆ గోశాల నుంచి పక్కకు వెళ్తే ఇక్కడ మనకి ఏదైతే మనకు అక్కడ తాటాకులతోని లైన్ అనేది మనకు కనిపిస్తుందో అక్కడ అన్నదానం అండి. సో ఫ్రీగా ప్రతిరోజు మధ్యాహ్నం ఈవినింగ్ రెండు పూట్ల కూడా అన్నదానం అనేది ఇక్కడ జరుగుతుందండి. సో గుడి గోపురం చూసారు కదా, మీరు కూడా అందరూ దండం పెట్టుకోండి. ఇక్కడ గుడి గోపురం ఆపోజిట్లోని మనకి ఎంక్వైరీ సెంటర్ అనేది ఉంటుందండి. సో ఎవరైనా కొత్తగా గుడికి వస్తున్నట్లయితే కనుక మీకు ఏ వివరాలు కావాలన్నా ఈ ఎంక్వైరీ సెంటర్లోని కనుక్కోవచ్చు. అలాగే అక్కడ టికెట్స్ అన్నీ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తారండి. సో ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం ఈ ఎంక్వైరీ సెంటర్కి వెళ్ళి మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవచ్చు. సో ఇదంతా వ్యూ అండి, అక్కడ ఏదైతే గోపురం ఉందో సో ఆ ముందు నుంచి మొత్తం ఇదంతా వ్యూ చూపిస్తున్నాను మీకు. సో చాలా బాగుంది కదా, ఇవన్నీ మొత్తం షాప్స్ అండి. ఇక్కడ మనకి ప్రసాదాలు అవన్నీ దొరుకుతాయి. అలాగే టిఫిన్స్ కావాలన్నా ఎవరికైనా దూరం నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తింటారు. సో బస్సులు అనేవి ఇక్కడ స్టార్ట్ అవుతాయి, కింద చూపించాను కదా, పైనుంచి అయితే ఇక్కడ స్టార్ట్ అవుతాయండి. సో స్టార్టింగ్ ఎంటర్ అయినప్పుడు ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్లోనే ఒక బిల్డింగ్ అనేది ఉంటుందండి. సో అక్కడ కూడా బైక్ పార్కింగ్ అలాగే కార్ పార్కింగ్ అనేది ఉంటుంది. అలా ఆ పార్కింగ్ ఏరియాలో కేశఖండనశాల ఉంటుందండి. ఎవరైనా తలనీలాలు దేవుడు సమర్పించుకున్నట్లయితే ఇక్కడ మీరు తలనీలాలు ఇవ్వచ్చు. సో ఆ పక్కనే వచ్చేసి రూమ్స్ అనేవి ఉంటాయండి. ఎవరైనా దూరం నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ ఉండాలి అనుకుంటే ఇక్కడ రూమ్స్ ఉంటాయి. సో చాలామంది ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు కదా, సో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ రూమ్స్ అనేవి తీసుకొని ఉంటారు. సో మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నామండి. వెళ్ళిపోయినప్పటికీ కొంచెం చీకటి పడింది, అందుకే కెమెరా సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు. సో మీకు పైనుంచి మొత్తం వ్యూ చూపిస్తున్నాను, ఒక్కసారి మీరు చూడండి. ఇలా చూసే కంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఇదే పాయింట్లోని ఇక్కడ ఆగి మొత్తం ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తానండి. చాలా చాలా బాగుంటుంది, చూడండి ఒకసారి మీరే. సింహాచలం అంటే పనసపళ్ళు అనేవి ఎక్కువ ఇక్కడ ఉంటాయని మన అందరికీ తెలుసు కదండి. సో కిందకు వచ్చేస్తే ఇక్కడ పనసపళ్ళు అనేవి ఇక్కడ ఎక్కువ మనకి దొరుకుతాయి తెలుసు కదండి. బయట అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి, కానీ సింహాచలంలో అయితే చాలా తక్కువ రేటుకే అమ్ముతారండి. కానీ చాలామందికి తెలియని వాళ్ళకి బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎక్కువ రేట్ చెప్తే దాన్ని సరిగ్గా కొనుక్కోలేరు, చాలా ఎక్కువ రేట్కి కొనేసుకుంటారు. సో తెలియని వాళ్ళ కోసం అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఇక్కడ నేను చాలా పెద్దది పనసపండు తీసుకుంటున్నాను. సో మీరు చూడండి, నేను చూపిస్తాను. ఆ పనసపండు వచ్చేసి వాళ్ళు 400 చెప్పారండి. సో నేనైతే 100 రూపీస్కి అడిగాను, ఫైనల్లీ వాళ్ళు 140 రూపీస్కి ఇచ్చేసారండి. చూడండి పెద్దది, చాలా పెద్దది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే మాత్రం, ఎందుకంటే ఇక్కడ పంట కదా ఇదంతాని. సో కొంచెం చూసుకొని కొనుక్కోండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అందైనా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.